ఒక రోజు ముందుగానే మీకు కార్తీక పురాణం అందించే ప్రయత్నం చేయబోతున్నాము. ఎంతో పుణ్యం ఉంటే కానీ కార్తీక పురాణం వినలేము అని పెద్దలు చెబుతారు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని 30 రోజుల కథలు చక్కగా భక్తి శ్రద్ధలతో వినగలరు. మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. కార్తీక పురాణం 2వ అధ్యాయంలోని కథా విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన మొదటి అధ్యాయంలో కార్తీక మాస మహత్యం గురించి జనకుడు ప్రశ్నించటం, సూతుడు సమాధానం ఇవ్వడం తెలుసుకున్నాం కదా. కార్తీక స్నాన విధానము, అలాగే వశిష్ఠుడు కార్తీక విధానాన్ని తెలపడం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు 2వ అధ్యాయంలో మిగతా కథా విశేషాలు, అంటే కార్తీక సోమవార ఫలము వలన కుక్క కైలాస ప్రాప్తి పొందటము 2వ అధ్యాయం, అలాగే సోమవార వ్రత మహిమ, ఈ రెండు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించాల్సిన విధి క్రమం మాత్రమే తెలియచేశాను కదా జనక మహారాజా. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది కాబట్టి సోమవార వ్రత విధానాన్ని, దాని మహిమని గురించి వివరిస్తాను, సావధానుడవై ఆలకించమని ముని జనకుడితో చెబుతున్నారు. కార్తీక మాసంలో సోమవారము శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కుల మత వర్గ భేదాలేమీ లేకుండా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసి నియమ నిష్టలతో శివదేవుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తరువాత భోజనం చేయాలి. ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనంతో కాలక్షేపం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము, అంటే నువ్వుల దానము చేసి తమ శక్తి కొలది అన్నము లేని పేదవారికి అన్నదానం చేయాలి. అలా చేయలేని వాళ్ళు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి అప్పుడు తాము కూడా భుజించాలి. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము గాని ఏ విధమైనటువంటి ఫలము కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసం వచ్చేటప్పుడు ప్రతి సోమవారము కూడా ఈ విధంగా చేసినట్టయితే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి కూడా పొందుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, అది నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని మహర్షుల వారు చెబుతున్నారు. కార్తీక సోమవార ఫలముతో కుక్క కైలాస ప్రాప్తి పొందటం అనే కథని ఇప్పుడు విందాం. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతడికి చాలా దినాలకి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెని సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడై ఉన్నందున సదాచార సంపన్నుడై ఉన్నాడు. పైగా అతడు భూతదయ కలిగిన వాడు, విపరీతమైనటువంటి జాలి స్వభావం కలిగినటువంటి వాడు. సత్యాన్ని మాత్రమే నిత్యము మాట్లాడతాడు. నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అందువలన అతన్ని ప్రజలంతా కూడా అపర బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇటువంటి ఉత్తమ పురుషుడి భార్య అయిన నిష్ఠురి యవ్వనంలో ఉన్నాను అన్న గర్వంతో కన్ను మిన్ను కానకుండా పెద్దలని దూషిస్తూ అత్తమామలని భర్తని తిడుతూ కొడుతూ రక్కుచూ పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు అన్నీ ధరించి దుష్టురాలై తిరుగుతూ వంశానికి అప్రతిష్ట తెస్తోంది అని అత్తమామలు ఆమెని తమ ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. కాని శాంత స్వరూపుడైన ఆమె భర్త పాపం ఆ అమ్మాయి మీద జాలి చూపి అభిమానం పోక తను ఎంతటి నీచ కార్యాలు ఎంత నీచమైన పనులు చేసినా కూడా సహించి
చిచ్చి పో అని అనకుండా ఆమెను విడిచిపెట్టకుండా ఆమెతోనే కాపురం చేస్తూ భరిస్తూ ఉన్నాడు. భర్తనే కదా భరించేవాడే భర్త అన్నట్టుగా అతన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ చుట్టుపక్కల వాళ్ళు నిష్ఠురి గయ్యాళితనాన్ని అసహించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలు అందరూ ఆమెని కర్కశ కర్కశ అనే పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తల మీద గట్టిగా కొట్టింది. పాపం వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయమో అక్కర్లేకుండా తనొక్కతే మోసుకొని అతి రహస్యంగా దొంగదారి గుండా పోయి ఊరి చివరనున్న పాడుబడ్డ బావిలో పడేసి పైన చెత్తా చెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలా ఇంటికొచ్చేసింది. ఇక తనకి ఎలాంటి ఆటంకాలు లేవని విచ్చలవిడిగా తిరగచ్చని హాయిగా సంచరిస్తూ తన సౌందర్యం చూపించి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వాళ్ళందరి వ్రతాన్ని కూడా పాడు చేసి నానా జాతి పురుషులతో రమించి వర్ణసంకరురాలయ్యింది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులని తన మాటలతో చేరదీసి వారికి కూడా ఈ అమ్మాయికి ఉన్నటువంటి దుష్ట బుద్ధులన్నీ కూడా నేర్పించి పాడు చేసి విటులకి ఆ పిల్లల్ని తార్చి డబ్బు కూడా సంపాదించటం మొదలుపెట్టింది. యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఎప్పుడూ ఒకే రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరంలో వ్రణాలు బయలుదేరాయి. ఆ వ్రణాల నుండి చీము రక్తము రసికారడం ప్రారంభమైంది. దానికి తోడు శరీరం అంతా కూడా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుతూ ఉంది. రోజు రోజుకి శరీర పటుత్వమంతా కృశించి కుంగిపోయి కురూపి అయిపోయి భయంకరమైన రోగాలతో బాధపడుతూ ఉంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విటులే ఒక్కొక్కరు ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడట్లేదు. ఆ పరిసర ప్రాంతాలకి వెళితే ఏమవుతుందోనని అటువైపు కూడా వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ వీధి మొహం కూడా ఎవ్వరూ చూడట్లేదు. పరిచయం ఉన్న వాళ్ళు కూడా మొహం దిప్పుకొని వెళ్ళిపోతున్నారు. కర్కశ ఈ విధంగా నరక బాధలన్నీ అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకెళ్లి ప్రేతరాజయముని యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల సహాయంతో ఆమె చేసిన పాప పుణ్యాల జాబితాను చూపించి, భటులారా ఈమె పాప చరిత్ర ఇంతింత కాదు, అంతా కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టేయండి అని యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పారు. భర్తని బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో ఆమెను కొట్టారు. పతివ్రతలను కూడా భ్రష్టులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసి కాగించారు. తల్లిదండ్రులకి అత్తమామలకి అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోట్లో చెవిలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకము అనే నరకంలో వేశారు. అందులో ఉన్న ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు అన్నీ ఆమెను కుట్టాయి. ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు కూడా నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా నరక బాధలన్నీ అనుభవించి చివరికి కళింగ దేశంలో కుక్క జన్మనెత్తి ఆకలి బాధ తాళలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, తరిమేవాళ్ళు తరుముతున్నారు. ఇలా ఉండగా ఒకనొక రోజు
శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని బలి అన్నాన్ని అరుగుబై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికై లోపలికి వెళ్లే టైంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినేసింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుడి పూజా విధానము జరిపించిన ఆ బలి అన్నాన్ని ఆ బలి అన్నం అవటం వలన, ఆ రోజు కార్తీక మాసం సోమవారం అవటం వలన కుక్క ఆ రోజంతా కూడా తిండి లేక ఉపవాసంతో ఉండటం వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం, అంటే నిత్యము శివపూజ చేసేటటువంటి ఆ ఇల్లు పవిత్రమైన ఇల్లు కాబట్టి ఆ ఇంటి నుంచి వచ్చిన ఈ ప్రసాదము పరమ పవిత్రమైనది అవ్వటం వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది, అంటే పూర్వజన్మ స్మృతులు వచ్చాయి. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడండి అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూస్తే కుక్క తప్ప ఎవ్వరూ బయట కనిపించట్లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రక్షించండి రక్షించండి అని కేకలు వినపడ్డాయి. మళ్ళీ ఆ విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నిస్తే అప్పుడు ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల యందు విప్రకులాంగరణి నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తని చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నాన్ని తినడం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అక్కడ వాళ్ళందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యానికి చేరుకుంది. కాబట్టి విన్నావా జనక మహారాజా, కాబట్టి ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందమని వశిష్ఠునికి హితబోధ చేసి ఇంకను ఇలా చెబుతూ ఉన్నారు. ఇదంతా కూడా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయములోని కథా విశేషం. 2వ రోజు పారాయణ సమాప్తం. రేపటి వీడియోలో 3వ రోజులోని కథా విశేషాలని తెలుసుకుందాం. 3వ రోజు కథా విశేషాలు ఏంటంటే, బ్రహ్మరాక్షసులకి ముక్తి కలిగింది. కార్తీక స్నాన మహిమ గురించి 3వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం.